ఇవాళ ఒక మంచి పథకాన్ని ఒక తల్లి మనసుతో మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పథకాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. జనరల్ గా తల్లి తన బిడ్డ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తన బిడ్డ గురించి ప్రతి తల్లి కూడా తపన పడతా ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ రక్తహీనతతో మన రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే తల్లి బాగుంటే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది, బిడ్డ బాగుంటే రేపటి భారత సమాజం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇంతకుముందు మనం కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళం, బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఈ కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. బిడ్డ కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్, కాన్పోయిన తర్వాత ఇచ్చేది కేసీఆర్ కిట్. కడుపులో పడగానే ఏమి ఇస్తున్నాము, ఈ న్యూట్రిషన్ కిట్లో మీకు నెయ్యి కానీ, ఖర్జూర పండ్లు, ఐరన్ సిరపు, పప్పులు, అంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్ డైట్ మీకు ఇస్తా ఉన్నాం. మీకు సెకండ్ ఏఎన్సీలో ఇస్తారు, థర్డ్ ఏఎన్సీలో కూడా ఇస్తారు. సో ఈ కిట్టు బాగుందా, ఇది బాగుందా అమ్మా? సో బుట్ట కూడా పనికొస్తుంది మళ్ళా. సో ఈ కిట్టు మీకు 2 సార్లు ఇస్తారు ప్రతి గర్భిణీ స్త్రీకి, దీని విలువ 2000 రూపాయలు. కానీ ఇది మీరు స్వీకరించాలి. అంగన్వాడీల్లో పాలు కోడిగుడ్డుతో మీకు అన్నం పెట్టించే కార్యక్రమం పెట్టాం, దాని సోపతికి న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ కూడా ఇస్తా ఉన్నాం. కాన్పోయిన తర్వాత తల్లిని బిడ్డను అమ్మఒడి వాహనంలో తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అంటే ఇది ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా మన కేసీఆర్ గారు, పేదల కోసం ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.